भैया ऑटो चलेगा? हाँ वस्तु मैडम। किधर जाना मैडम? यस सर, नगर। ओके। अरे चल बाहर चल। गवर्नर भाई ना, अरे मैं नहीं ऑटो ना, ऑटो इंटर है अंता भगवान तोड़ते रहे। ये क्या सुनो, ये तो भी हे निन्ने आड़ गए भी, ये तो किस पुत्रों हेल्प 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 मरियम नुम ऑटो एक क्या बंटी बैंटा पड़ते ना वा पड़ो पड़ो పైకి కనిపించోగాని నీకు ఉంది దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెల ధరా. సార్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తా? నేను అమీర్ పెట్టి అడుగుతున్నా రా, నువ్వు కూడా బాగుంటుంది అమీర్ పేట్. కొంచెం ఆపండి, దిగిపోతాను. దిగనమ్మ నువ్వు, ఎందుకో తెలుసా? రాత్రి నువ్వు నా కల్లోకి వచ్చావు. ఎందుకు వచ్చావు? నేను రాలేదండి. రాలేదా? అవునులే, రాత్రి రెండు పెగిలేశాక ఎవరెవరో కల్లోకి వస్తారు. మన చేతుల్లో ఏముంటుంది? రైటా? నాకెలా తెలుస్తుంది? రైటా లెఫ్టా? ఓ లెఫ్ట్ లెఫ్ట్ అక్కడ ఇదిగో నా ఏరియా వచ్చేసింది, నేను వెళ్తా. అలా చూస్తావేంటి? రా ఇంటరా, ఇందులో ఇంటికి బయలుదేరా. మీ అమ్మ నీకు పెళ్లి సంబంధాలు చూస్తుందా? చూడట్లేదు. చూసే వద్దని చెప్పు. సాయంత్రం ఇంటికి వస్తా, మేడం మీద కూర్చొని మాట్లాడుకుందాం. పైకి ఎనపడవు గాని నువ్వు అలాగే. ఏ మాట్లాడుతున్నాడు? ఓయ్ నన్ను నమ్ముకో, ఉన్నదంతా పెట్టుకో, పైసా వసూల్. బోల్బే బబ్లు భాయ్, సార్ మీతో మాట్లాడతారంట. ఎవడా సార్? తేడా సింగ్ సార్. ఈ యాదవ్ అడ్వకేట్ వల్ల మనకి గొడవలు అయ్యాయి. సెటిల్మెంట్ కార్యక్రమం పెట్టు, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా. అవుతారా? వస్తా. మీరందరూ అలా సీరియస్ గా చూడడం నాకు నచ్చల. మీ కళ్ళల్లో ప్రేమ లేదు, తోడ ప్యార్సే బాత్ కరింగే. బయట బయట మీ బాస్ బాబు మార్లిని చంపమని పోలీసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వాడితో పాటు మిమ్మల్ని కూడా వేసేయమని రిక్వెస్ట్ చేశారు. మిమ్మల్ని చంపడం ఇష్టం లేక నిజం చెప్తున్నా. పండగ చేసుకోండి. నువ్వు చెప్పేది నిజమేనా బ్రదర్? మేమేం చెప్పినా నిజమే చెప్తాం. మా మాట నిజం, మనస్సు నిజం. బాబు మార్లి అంటే ఏమనుకుంటున్నావురా? నువ్వు కానీ డిపార్ట్మెంట్ కానీ బాబు మార్లని టచ్ కూడా చేయలేరు. చూడు బ్రదర్, డిపార్ట్మెంట్ ఏమైనా అనుకో, నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఈగో కోసమైనా వెళ్లి చంపేస్తా. అరే గుట్లేస్, ఏది పడితే అది తీయొద్దు, అది ఇది చూపించొద్దు. మాకు గాని తెక్కరేగితే మాలో అదుపు తప్పిన AK-47 ని చూస్తారు బ్రదర్. బయట బయట సింప్లీ సిట్ అండ్ టాక్. ఇంతకీ నీకేం కావాలి చెప్పు. దోస్తి, మనకి మనకి దుష్మని వద్దు. పోలీసులు ఏం చెప్పినా మీకు చెప్పేస్తా, మీరేం చెప్పినా పోలీసులకు చెప్పేస్తా. అలా చేయొద్దు, ఇక్కడ ఎక్కడ చెప్తే అలాగా. సరే అయితే మీకు ఫేవర్ చేసినందుకు ఈ అడ్వకేట్ గారి ఇల్లు నేను గిఫ్ట్ గా తీసుకుంటున్నా. అదేంటి మధ్యలో నాయలు నొక్కేస్తానంటావేంటి? నువ్వు కూడా సెటిల్మెంట్ లో ఎలా నొక్కేసావో నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ముయ్యి నోరు ముయ్యి. ఫ్రెండ్స్ అన్నాగా సెల్ఫీ దిగాలిగా అందరండి. నాటుకోళ్లు, కొరమీనులు, బొచ్చులు, పీతలు ఈ స్టైల్లో ఆలోచించు. వంకాయలు, క్యారెట్లతో టైం వేస్ట్ చేసుకోకు. ఏమండి, 1 కిలో వంకాయలు ఇవ్వండి. ఏమంటే వేసేస్తావా నిన్ను? ఇదిగో నువ్వు ఇలాంటి వండితే మీ ఇంటికి భోజనానికి రాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారండి? పిల్లవా, నన్ను కాకి ఇంకెవరిని పిలుస్తావు? నీకు అత్తమ్మకి నేను తప్ప ఇంకెవరున్నారు? మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? నిన్నే మరియం. ఐఎమ్ నాట్ మరియం, ఐఎమ్ హారిక. ప్లీజ్ డోంట్ ఫాలో మీ. ఫాలోయింగ్ ఉన్నవాణ్ణి ఫాలో అయ్యే రకం కాదు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? బ్యాకింగ్, షేరింగ్, మోరల్ సపోర్ట్, మార్కెటింగ్. బై సార్,
బైసాబ్ ఒక కిలో టొమాటోలు ఇవ్వండి బైసాబ్. ఇదిగో మనం సపోర్ట్ లేందే కొత్తిమీర గాడ కూడా కొనలేము. పది మందికి పెట్టిన బలమే నలుగురిని కొట్టిన బలమే. Darling here, market clear. Sir, sir. ఏంట్రా మిమ్మల్ని చూడాలనిపించి మీ ఇంట్లోకి రావచ్చండి. పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వలే. రారా వచ్చి కూర్చో. నైట్ టైం ఎందుకు వచ్చిందో నక్క. ఏమీ లేదు సార్, మీతో చిత్పత్ ఆడదామని వచ్చాను. ఇల్లు నొక్కేద్దామని? అవునండి. చూడు, నువ్వు గెలిస్తే ఇల్లు నీకు ఇచ్చేస్తా, నేను గెలిస్తే నువ్వు నాకేమిస్తావు? నా దగ్గరే ఉంటా సార్, నా ప్రాణాలు తప్ప. అది చెయ్యి. సార్ సార్ వద్దు సార్, డ్రాప్ అయిపోతాను సార్, ప్లీజ్ సార్. బిడ్డా నువ్వు అనవసరంగా కమిట్ అయినావు, కాదంటే కట్టుమిర్చి అవుతావు. నువ్వు సేర్ అయితే నేను సవా సేర్, నువ్వు దిమాగ్ అయితే నేను దేడి దిమాగ్. బొక్కలో వేలెట్టినావు, రోడ్లో తల పెట్టినావు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. నికల్ కాయిన్ నికల్ తీసురా సార్, ఎదురుగుండా గన్ను పెట్టి. సార్ మంది బొమ్మ బొరుసా సార్? మంది ఎప్పుడు బొమ్మే బే. ఏయ్ చూడు ఏం పడిందో చూడు. నేను చూడండి సార్, భయం వేస్తుంది. చూడవా, చూస్తే నీకు ఇల్లు రాసుందో ఇంట్లో నీ చావు రాసుందో తెలుస్తాది. సార్ పొరుసు పడింది, నేనే గెలిచాను, ఈ ఇల్లు నాదే సార్. ఇదే బజ్గా సాల తీసుకో. ఏబి బజ్గా, ఓబి బజ్గా. अरे ओ सांबा, कितने आदमी थे? वारने ఎంత బుర్రత కూడా నిలిసి ఎప్పుడు గేమాడేసేవాడిని. అకై కే పాన్ బనారస్ వాలా కుల్ జాయే భంగ్ అకల్ కా తాలా. సార్ థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్. నేను వెళ్ళి తలపేసి పడుకుంటా. ఏంట్రా పడుకునేది, నేను మళ్ళీ ఆడమంటే ఆడవా ఏంటి? అయ్యో బాబోయ్ సార్, నేను మళ్ళీ గేమ్స్ ఆడలేదు సార్, రిటైర్ అయిపోయాను సార్. రిటైర్ గానికి ఇదేమైనా క్రికెట్ అనుకున్నావా బే? టీ చెక్కతి వద్దు సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకోమంటే పట్టుకుంటా. ప్లీజ్ సార్, చేతులు పట్టుకుంటే. ఎవరు మీరు? ఎవరండి మీరు? మీరు అటు వెళ్ళండి. అలా వెళదామరా సార్? సార్ వద్దు సార్, వాళ్ళు రౌడీలు సార్. నీకు ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూపిస్తా, రా రా రా. లోపల కూడా చెక్ చేయండి. ఎక్కడ ఎవరు చెప్పిందో? మాకేం తెలీదు. పైసా ఏమైనా ఇచ్చిందో? ఎక్కడ వచ్చావు చెప్పు. అన్నా ఎవరా మీరు? రెండు బాల్కనీ టికెట్లు కావాలి, మా వాడికి సినిమా చూడాలనుంది. సినిమా థియేటర్ కాదు, సినిమా కాకపోతే ఇంకేంటి? ఐఎమ్ ద హీరో, యు ఆర్ ద కమెడియన్ అండ్ విలన్ టచ్ మై హీరోయిన్. ఇది నువ్వు. మై హూ డాన్, మై హూ డాన్, మై హూ మై హూ మై హూ డాన్. అమ్మాయి దగ్గర ఏమైనా దొరికాయా? దొరకలేదన్నా. దొరకకపోతే అమ్మాయిని చంపాయి. చంపేద్దాం అనుకున్నా అన్నా, కానీ ఆడెవడొచ్చి దాన్ని సేవ్ చేసిండు. ఎవడవాడు? తేడా సింగ్. తేడా సింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వాళ్ళు ఎందుకు నీ మీద అటాక్ చేశారు? ఏమో నాకు తెలీదు, బట్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు మై సిస్టర్ సారిక.
మా అక్క కనిపించట్లేదని మేము ఏడుస్తుంటే వీళ్ళొచ్చి ఏదేదో అడుగుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మా అక్కకి ఏమైందోనన్న భయం పెరిగిపోతుంది మ్యామ్. వాళ్ళెవరో తెలుసా? బాబ్ మార్లే మనుషులు. హూఇస్ బాబ్ మార్లే? మన బాబ్ మార్లే గ్యాంగ్ అని కలిసా? ఆడు వీళ్ళు ఒకటి కాదే. హీఈస్ బాబ్ మార్లే. వందల గ్యాంగ్లుంటాయి ఆడికి. ఉంటే మాత్రం మా లేడీస్ ని టచ్ చేస్తారా? నిన్ను గాని ఈ పిల్లని గాని టచ్ చేస్తే చంపేస్తా. అయితే చంపే. చంపేస్తా, చంపేస్తా. ఇప్పుడే పెడుతున్నా, ఆడ గ్యాంగ్ కి డోస్ ఇచ్చేస్తా. ఏమండి, మీ లేడీస్ ఎవరైనా టచ్ చేస్తే మీరు ఊరుకుంటారా? మరి మేమెందుకు ఊరుకుంటాం? మేమేమైనా చేత కాని వాళ్ళం అనుకున్నారా? ఒక్కొక్కటి తోలు పొలిచేస్తా. ఏదో ఒకటి చేసి మా అక్క గురించి కనుక్కోండి. ప్లీజ్ హెల్ప్ మీ మ్యామ్. I'll help you, but he will help you more. అతనికి నువ్వంటే ఇష్టం. నువ్వు అడిగితే ఎంత దూరమైనా వెళ్తాడు. అతనితో కొంచెం చనువుగా ఉండు. రెస్ట్ I'll take care. Hey, Dada bhai. Hey, bhai. Bhai ko ek beer pilao. Chal. Ana, chilla beer ana. It's okay ana. ఆండి కొట్టండి. నువ్వు ఆండే కాదు, అందరినీ కొడతా. రమేష్ ఫ్రెండ్ నే పట్టు కొడతావా? ఫ్రెండ్స్ అయితే నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు టచ్ చేశారు? అది ఎవరో మాకు తెలీదు, మేమేం చేయలా. మీరు కాకపోతే బాబు మార్లే చేశాడు. ఆండి చంపేస్తా. ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? అందుకే మనకు పేరు పెట్టారు తేడా. తేడా సింగ్, ఇవాడి నుంచి నో ఫ్రెండ్షిప్, ఓన్లీ వార్. ఫోన్ చేయడాలు వాట్సాప్ లో మానేయండి. నన్ను గ్రూప్ నుంచి డిలీట్ చేసేయండి. మర్చిపోయి మందు పాటికి పిలవకండి. నేను మీ నంబర్లన్నీ డిలీట్ చేసేస్తున్నా. రేపటి నుంచి కనబడితే వార్నింగ్లు ఇంటిమేషన్లు ఉండవు, కాల్ చేసుకోవడమే. అదేంట్రా, రేపటి నుంచి అనుకున్నావు, ముందే పెట్టేసామేంటి? ఇప్పుడే చేస్తా. సరే నొక్కు. రే, నా గుండెల్లో కాల్చే హక్కు నీకు లేదు. మరి ఎవరికి? టైం వచ్చినప్పుడు చెప్తాం. బాబు మార్లేక చెప్పండి బాబా బయలుదేరాడని. బాబా బయలుదేరాడని ఇన్ని సీరియస్ గా తీసుకోవాలో కామెడీగా తీసుకోవాలో అర్థం కావట్లా. వాడు మాటి మాటికి బాబ్ మార్లేను చంపేస్తానంటున్నాడు. అసలు ఎవడు సార్ వాడు? పోలీసులు అపాయింట్ చేసింది వీడే. మొన్న అమ్మాయి విషయంలో కూడా అడ్డొచ్చింది వీడే. నాకెందుకో తేడా కొడుతుంది. ఒకసారి తేడా సింగ్ ఎవడో కనుక్కో. మ్యామ్, మనకి ఆ తేడా సింగ్ చెప్పిన డీటెయిల్స్ అన్ని అబద్ధం. వాట్? ఎస్ మేడం, అసలు ఆడు తీహార్ జైలుకే వెళ్ళలేదు. కొద్ది రోజుల క్రితమే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగిన సెక్యూరిటీ చెక్ ఫుటేజ్ చూడండి. ఆడెక్కడో అబ్రాడ్ నుంచి దిగాడు. హలో, సారిక గురించి ఎంక్వైరీ చేశాం. Sorry, she has been killed. I'm never chumpy, sir. I'm sending you the killer photo. Please check your email. తేడా సింగ్ ఫోటో దొరికింది సార్. వాడెవడో తెలిస్తే మీకు గుండె ఆగిపోద్ది. కొంప తీసి వాడేనా? వాడే సార్, వాడే. చూస్తారా ఫోటోని? వద్దు వద్దు, నాకు అర్థమైపోయింది. వద్దు, వాడికి ఊపిరి తీసుకుని అంత టైం ఇవ్వద్దు. ఎంత మంది దొరికితే అంత మందిని తీసుకెళ్లి ఆడి నరికేయండి, నరికేయండి అంతే.